యు లుక్ సో చీర్ఫుల్ ఒక కేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చారు అయినా ఎక్కడా అలుపు లేదు ఒక నీరసం లేదు ఎలా సాధ్యం అవుతుంది ఎవరీ పేషెంట్ విఆర్ డీలింగ్ విత్ లైఫ్ కదండి సో ఒక సర్జరీ చేసి ఒక పేషెంట్ ఒక హోప్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ యూనో వాళ్ళ లైఫ్లో ఇఫ్ ఐ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ ఈ బాధలో నుంచి వాళ్ళు బయటకు తీసుకురాగ వచ్చేమని ఆనందమే అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మేజర్ సర్జరీ ఏ పెద్ద ఆపరేషన్ చేసినా కూడా మరి ఒక రకమైనటువంటి ఆనందం లోపల ఉంటుంది అంటే ఫిజికల్గా అలసిపోయినా కూడా మనసులో ఒక రకమైన నెమ్మది ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది అంటే వీ హన్ జస్టిస్ న్యాయం చేసాము ఒక మంచి ఆ యొక్క జబ్బు నుంచి బయట పడేయడానికి ఆ పోరాటంలో మనవంతు మనం కూడా కృషి చేసామనేటువంటి తృప్తి మనకైతే ఉంది ఇప్పటివరకు సార్ ఎన్ని వందల వేల కేసులు చేస్తుంటారో లెక్క కూడా బహుశా ఉండుండదు లైక్ సో హౌ డిడ్ యువర్ జర్నీ విత్ ఆంకాలజీ బిగిన్ అంటే ఆంకాలజీ అనేది కొంచెం సీరియస్ స్పెషలైజేషన్ వెరీ వెరీ సూపర్ స్పెషల్ నేను ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వాడిని కర్ణాటకలో దావణగిరి అనేటువంటి ఒక పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామం గోదావరి జిల్లా నుంచి మైగ్రెంట్స్ అంటే మా పేరెంట్స్ సో చిన్నప్పుడు ఏదో మరి తెలియకుండానే ఒకసారి పచ్చిగడ్డి కోస్తూ పామును కోసాను నేను ఇప్పుడు ఎయిట్ ఆ నైన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట చిన్న స్థలంలో అంటే వెనక్కి చూస్తుంటే ఒక కొడవల్లితో మరి పచ్చగడ్డి కోసే ఒక వ్యక్తి ఈరోజు ఒక మోస్ట్ కాంప్లెక్స్ క్యాన్సర్ సర్జరీస్ అంటే మన శరీరంలో చాలా క్లిష్టకరమైనటువంటి ఒక ఆపరేషన్ చేయడం దా టూ విత్ రోబోటిక్ కానివ్వండి లేకుంటే ఓపెనర్ ల్యాప్రోస్కోపి కానివ్వండి ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అండగా నేను అనుకుంటూ ఉంటాను ఒక అంటే ఒక విచిత్రం అంటే నా నా మట్టుకు నేను డాక్టర్ హోదా చిన్నప్పుడు ఇప్పుడు అనుకోలేదు సో పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తల్లి సాక్రిఫైస్ చేసి మా కోసం రైట్ సో ఒక నవోదయ స్కూల్ అనేది మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొట్టమొదటిసారి పెట్టారు అప్పుడు అవును అవును సో ఆ రోజు ఆ రోజుల్లో మరి ఇట్లా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటే తెలియదు అయినా కానీ ఒక మరి టీచర్ నన్ను చూశారు నలుగురు ఐడెంటిఫై చేసి నలుగురిలో ముగ్గురు ఎగ్జామ్ రాస్తారని చెప్పారు నేను కూడా రాస్తే బాగుంటుందని ఆశ ఉంది మనసులో చెప్పడానికి ధైర్యం లేదు చిన్న పల్లెటూరులో మనం చెప్పు లేకుండా తిరిగేటి రోజుల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ధైర్యం ఎట్లా ఉంటుంది అలాంటి రోజుల్లో మరి నెక్స్ట్ డే వచ్చి టీచరు ఈ ముగ్గురులో ఇద్దరు డిస్క్వాలిఫై అయ్యారు ఒక్కళ్ళే రాస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అంతలో జయప్పరావు మేస్టర్ క్లాస్ రూమ్లో లోపలికి వచ్చారు వచ్చి నా పక్కన నిలబడ్డారు నిలబడి ఎవరు రాస్తున్నారంటే పలానా వాళ్ళు రాస్తున్నారని చెప్పారు నా వంక చూసి ఈ అబ్బాయి కూడా రాస్తే బాగుంటుందని చెప్పారు సో అంటే నేను ఆ టీచర్కి నా జీవితకాలం నేను రుణపడి ఉంటాను అనమాట అంటే రైట్ టైంలో మరి దేవుడు అతను అద్దరికి పంపించాడు నేను భావిస్తాను సో అట్లా నా ఎడ్యుకేషన్ అయింది మరి మెడిసిన్ తీసుకోవడం జరిగింది ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి ఇటు కట్ ద స్టోరీ షార్ట్ మరి ఎంసీహెచ్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీకి ఇండియాలో పది సీట్లు మాత్రమే ఉండేది అవును సార్ ఫర్ ద హోల్ యూనో నేషన్ అంటే ఒక వంద కోట్ల జనాభాకి పది సీట్లు ఉండేవి వేరే రోజుల్లో మరి జీసీఆర్ఏ గుజరాత్ క్యాన్సర్ ఇన్స్ ఇన్టిట్యూట్ కానివ్వండి అడిఆర్ కానివ్వండి కిద్వాయ్ కానీ టాటా ఈ నాలుగు సెంటర్స్లో సీట్స్ ఉండేవి అనమాట సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరి సీట్ వస్తారో తెలియదు రాసిన తర్వాత మరి నాకు ఆల్ ఇండియా ఎంట్రస్లో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది అద్భుతం అంటే అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి సీట్ అనుకున్నప్పుడు ఏది కష్టకరమైన ఆపరేషన్స్ ఉంటే అది చేద్దామనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక కాలింగ్ అది సో అట్లా నేను ఐ ఘాట్ ఇంటూ సజికలా అది రావడం జరిగింది అనమాట సో ఆఫ్టర్ దాట్ ఐ థింక్ డే ప్రతిరోజు కూడా నాకు ఒక ఛాలెంజ్ అండ్ సాటిస్ఫైయింగ్గా నేను చెప్పగలను సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మరి వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ జర్నీ అది తెలుస్తుంది సార్ మీరు ఎంత ఒక థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడే చెప్పారు మీరు ఎంత కాంప్లెక్స్ సర్జరీ పర్ఫామ్ చేసి వచ్చారు బట్ యూ స్టిల్ లుక్ ఇంకా ఎనర్జైస్డ్ కాబట్టి అర్థం అవుతుంది మీకు ఎంత ప్యాషన్ ఉంది మీ థ్యాంక్ యూ